దర్శనం మలయాడుగు మహేశ్వరంలో వెక్కినం ఇక ఒకే ఒక్క అడుగు ఉంది కేసీఆర్ నెత్తి మీద పెడతాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదం దొక్కుతే ఇక మిగిలిన ఒకే ఒక్క అడుగు కేసీఆర్ నెత్తి మీద పెట్టి తొక్కుదాం టిఆర్ఎస్ పార్టీని పాతాళానికి నెత్తుదాం మిత్రులారా ఇది శుభ సూచకం వరుణ దేవుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాలు చూసి దళిత గిరిజన ఆదివాసీ బిడ్డల నష్టాలను చూసి వాళ్ళ తల్లుల కడుపు కోత చూసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి వరుణ దేవుడు కూడా రావిరాలకొచ్చిండు నిండు మనసుతోటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించను అందరి బయటికి తోల్తా ఎవరు మాట్లాడదు మిత్రులారా ఇయాల ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులకు టిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా డ్రోన్ కెమెరా ద్వారా మొత్తం తీయండి కష్టపడి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భూమి ఆకాశం ఒక్కటై వర్షం కురుస్తున్నా కాంగ్రెస్ పార్టీ సభలో ఎట్లా ఉన్నారో ఆ సన్నాసికి తీసి పంపించండి మన సన్నాసి పట్టుకున్నాడు హుజూరాబాద్ లో ఇవాళ మన సభ దగ్గర బయట పల్లీలు అమ్ముకునేటోళ్ళంత మంది కూడా ఆ సభలో లేరు కృష్ణానది ఉప్పొంగితే కృష్ణానది పొంగి పొర్లి కొంగల రావిరాలకు వస్తే వరద ఎట్లుంటుందో గండిపేట ఇమాజ్ సాగర్ హుసేన్ సాగర్ కలగలిపి ఈ ప్రాంతంలో వరద ప్రవహిస్తే ఎట్లా ఉంటుందో ఇవాళ మా మిత్రులను ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరద మీరే అని చెప్పి ఇవాళ నిండు మనసుతో నమ్ముతున్నా మిత్రులారా కడుపు మండుతుంది కండలు కరుగుతున్నాయి ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ ఆవేశంతో ఊగుతున్నారు ఇంకా 19 నెలలు ఈ దరిద్రుడి పాలనలో ఉండాలా ఈ దళిత ఆదివాసీ గిరిజనులు ఈ కష్టాలను నష్టాలను ఓర్చుకోవాలా అని అడుగుతున్నారు ఇవాళ మీరు ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే ఒక్క శాసనసభ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తా అని నేను అడుగుతున్న ఈ గడ్డ మీద నుంచి జైపీ మన్నోళ్లను జై సేవాలాల్ అన్నోళ్లను ఇవాళ దళితులను గిరిజనులను జై గోండ్వాన్ అన్నోళ్లను ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యమంలో సచ్చిందెవరు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో సంపదను దోసుకున్నదెవరో ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 7.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగ యువత అమరవీరుల కుటుంబాలు రైతులు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు వీళ్ళందరూ 7 సంవత్సరాల కేసీఆర్ పాలనలో దోపిడీకి లోనైనరు ఇవాళ 7 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయంతో ప్రగతి భవన్ లో పిడుగుపడ్డది కేసీఆర్ గుండెల్లో గుణపం దిగింది
నెల రోజుల నుంచి మీరు చూడండి కేసీఆర్ కాలు దాగిన కాలు గాలిన పిల్లిలాక కళ్ళు దాగిన కోతిలాక గంతులేస్తున్నాడా లేదా దీనికి కారణం శ్రీమతి సోనియా గాంధీ గారి నిర్ణయం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇయాల ఈ సభ ఈ రావిరాల గడ్డ మీద నుంచి